చిగురి మామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామ సర్పంచ్ జక్కుల రవీందర్ తెలిపారు. గ్రామ పంచాయతీలో మొదటి గ్రామ సభను నిర్వహించగా గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తుల సభలో చెప్పుకున్నారని తెలిపారు. ఈ గ్రామ సభలో కార్యదర్శి మధునయ్య, ఉప సర్పంచ్ బోయిని లావణ్య, వార్డు సభ్యులు రజిత, శిరీష, తిరుపతి గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు జక్కుల రవి, ముదుమాణిక్యం గ్రామ సర్పంచ్గా ఎన్నికైనడు. ఈరోజు తొలి గ్రామ సభ జరిగినది. ఈ గ్రామ సభలో అందరి సమక్షంలో ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చడానికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను. మా ముదుమాణిక్యం విలేజ్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే త్రాగునీరు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఈ త్రాగునీరు తీర్చడానికి మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకొని ముందుకు సాగుతానని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ప్రధానంగా సీసీ రోడ్డు లేదు, మా విలేజ్కి మెయిన్ తార్ రోడ్డు లేదు. మరి యొక్క ఆ రహదారి నిర్మించడానికి కూడా ఎల్లవెల్ల మా ఎమ్మెల్యే గారితో కృషి చేస్తామని సభ ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు సీసీ రోడ్లు కానీ మాకు డ్రైనేజీ బాగా సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఎమ్మెల్యే గారి నిధులతోటి అవిటి కూడా కృషి చేస్తానని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను. మాకు మెయిన్ ఇంకొకటి ఏంటంటే మా విలేజ్కి బస్సులు కూడా కొంచెం రావడం లేదు. అది కూడా ఈరోజు మేము ఆర్టీసీ వాళ్ళ దగ్గర పోయి కూడా బస్సు మార్చడానికి కృషి చేస్తామని చెప్తున్నాను. ఎన్నికవడం మాకు చాలా సంతోషంగా ఉంది. విషయం ఏంటంటే ఇదివరకు ఉన్న సర్పంచులు కానీ పాలకవర్గము మాకు ఒక సమస్య వస్తే వాళ్ళు సమస్యకు పరిష్కారం చెప్పడమే కాకుండా ఇంకా మా కుటుంబంలో సమస్యలు చెలరేగేలా మీకు దమ్ముంటే తన్నుకు వచ్చిన కొత్త సర్పంచ్ గారు మాకు సహకరించి మా గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించకుండా పర్వాలేదు, ఇతర సమస్యలు రాకుండా చూడండి అని ఈ గ్రామ సభలో కోరుకుంటున్నాను.